ఐదుగురు ఎమ్మెల్యేల్ని అలా కాపాడుకుందా వైసీపీ? హమ్మయ్యా, అంతా సజావుగా జరిగిపోయాయి ఏపీ రాజ్యసభ ఎన్నికలు. రెండు టీడీపీకి, ఒకటి వైసీపీకి. శుభం. మళ్ళీ కొనుగోళ్ల దందా, ప్రలోభాల దందాలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ముగిసినట్టే. అన్నింటికీ మించి జగన్కు ఓ తలనొప్పి లేకుండా పోయింది. ఈ రాజ్యసభ సీటు వేరిట మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు బుట్టలో వేసుకునే ప్రమాదం తప్పింది. ఏదో చిన్న పత్రికలో ఇలా చదివినట్లు గుర్తు. కానీ సజావుగా జరిగినట్లు స్థూలంగా కనిపిస్తున్నాయి. అంతే తప్ప ఈ సజావు ముగింపు వెనుక చాలా బయటకు రాని కథలున్నాయి. ప్రత్యేకించి జగన్కు ఓ తలనొప్పి లేకుండా పోయిందనేది మాత్రం కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు అండ్కో ఆలోచించిన ప్లాన్, స్వతంత్ర అభ్యర్థి పేరిట అమలు చేయాలనుకున్న స్కెచ్, జగన్ అంటే నిప్పు ఉప్పు టైపులో ఉండే ఓ టీవీ ముఖ్యుడు చేసిన ప్రయత్నాలు గనక సక్సెస్ అయి ఉంటే జగన్ క్యాంపు నుంచి మరో నలుగురో ఐదుగురో ఎమ్మెల్యేలు జగన్కు టాటా బాయ్ బాయ్ చెప్పేసేవాళ్ళు. ఇంపార్టెంట్ సర్కిళ్లలో సాగుతున్న ప్రచారం మేరకు ఓ కథనం. మొదట్లో ముగ్గురు అభ్యర్థులను టీడీపీ తరఫున అధికారికంగా నిలబెట్టేసి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఓట్లను పక్కాగా ప్లాన్ చేసి అవసరమైతే ఇద్దరో ముగ్గురో వైసీపీ ఎమ్మెల్యేలను లాగేస్తే సరిపోతుందనుకున్నారు. వైసీపీ క్యాంపులో ఉన్న చలమలశెట్టి సునీల్నే రాజ్యసభకు టీడీపీ తరఫున పోటీలు దింపితే బాగుంటుందని ప్లాన్. సంప్రదింపులు షూరు. కానీ ఈలోపు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు రావాల్సి వచ్చింది. బీజేపీ టీడీపీ నడుమ టెరమ్స్ రోజురోజుకు దిగజారుతున్నాయి. ఈ స్థితిలో బీజేపీ 4 ఓట్ల సంగతి ఏంటో అంతు చెక్కడం లేదు. పైగా వైసీపీ మొత్తం నిఘా వేసిపెట్టింది వీలైతే ప్రలోభాలను రికార్డ్ చేసి ఢిల్లీ స్థాయిలో రచ్చరచ్చ చేయాలని. ఇప్పుడున్న స్థితిలో మోదీకి దొరికితే అసలు ఊరుకోడు. అసలే ఓటుకు నోటు కేసు అలాగే ఉంది. అందుకే రిస్క్ వద్దని మూడో అభ్యర్థి ఆలోచనను డ్రాప్ చేసేశారు. కానీ సదరు చలమలశెట్టిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో పెడదామని మరో ప్రతిపాదనను సదరు టీవీ ముఖ్యుడు, టీడీపీ ముఖ్యులు తెరపైకి తీసుకొచ్చారు. డబ్బులకు కొదవలేదు. బెజవాడలో ఆ టీవీ ముఖ్యుడు ఈ కోణంలో భేటీలు కూడా వేశాడట. ఈ చలమలశెట్టి తమ్ముడు చినబాబుకు క్లాస్మేటట. సో అటునుంచి కాస్త నరుక్కొచ్చారు. నువ్వు పోటీలో ఉండాల్సిందే అంటూ రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చారు. 5 వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు గుర్తించారట. అందులో 4 ఓట్లు గ్యారంటీ అని కూడా అనుకున్నారు. ఇదంతా పసిగట్టిన వైసీపీ అలర్ట్ అయింది. అలా సందేహాలున్న ఎమ్మెల్యేలతో పాటు మరికొందరిని విమానం ఎక్కించింది. మొదట గోవా అని చెప్పారు. నేరుగా తీసుకెళ్లి ఢిల్లీలో దింపారు. తరువాత కాట్మండ్ తీసుకెళ్లారు. ఎవరితో ఫోన్లు మాట్లాడాలన్నా ముందు చెవిరెడ్డి అటెండ్ అవుతాడు. స్పీకర్ ఫోన్. ఈ 5 జాడ తెలియక సదరు టీవీ ముఖ్యుడు తన రిపోర్టర్ల ద్వారా చాలా ప్రయత్నాలు చేయించాడట. వాళ్ళ ఆచూకీ కోసం ఫెయిల్. ఈలోపు ఆ ఎమ్మెల్యేలను భూటాన్లోని ఓ రిసార్ట్కు తీసుకుపోయారు. అసలు వైసీపీలోని ముఖ్య నేతలకే ఆ క్యాంపు వివరాలు తెలియవు. అంత పకడ్బందీగా ఆపరేషన్ సాగింది. ఈలోపు విజయసాయిరెడ్డి, నా దగ్గర కొన్ని టేపులున్నాయి, మీ ప్రలోభాల రికార్డులున్నాయి బిడ్డ అంటూ జలకలివ్వడం స్టార్ట్ చేశాడు. దీంతో చంద్రబాబు అసలు ప్లాన్, కొసర ప్లాన్ వర్కౌట్ కాలేదు. మూడో అభ్యర్థి ఆలోచన డ్రాప్. వైసీపీ తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆ 4 5 అలాగే ఉంటారా? టీడీపీలోకి జంప్ అయిపోతారా? ఇప్పుడు టీడీపీలోకి వెళితే వచ్చేదేముంటుంది? బహుశా వైసీపీ క్యాంపులోనే ఉంటారేమో ప్రస్తుతానికి. వాళ్ళ పేర్లను ఆల్రెడీ జగన్ తన ఇంటూ లిస్టులోకి చేర్చేసుకున్నాడా ఏమో చూడాలి.